వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. గ్రామంలో నెలకొన్న స్థానిక సమస్యలను పరిష్కరించమని సర్పంచ్ను ప్రశ్నిస్తే ఏకంగా చెప్పుతో కొడతా అంటూ దాడికి దిగబడ్డాడు ఆ వైసీపీ సర్పంచ్. శ్రీ సత్యసాయి జిల్లా ఆగలి మండలం హుల్లికేర గ్రామంలో స్థానికంగా నెలకొన్న తాగునీరు సమస్య, అపరిశుభ్రంగా ఉన్న డ్రైనేజీ సమస్యలపై సర్పంచ్ను ప్రశ్నిస్తే ఏకంగా నానా దుర్భాషలాడుతూ దాడికి దిగినంత పనిచేశాడు ఆ గ్రామ సర్పంచ్. మహాత్ముడు కలలు గన్న గ్రామ స్వరాజ్యం అంటే ఇదేనేమో అని చర్చించుకోవాల్సిన ఆగత్యం ఏర్పడిందే. హుల్లికేర వైసీపీ సర్పంచ్ ముద్దరాజు గ్రామంలో నెలకొన్న సమస్యలపై, తిప్పయ్య వ్యక్తి తాగునీరు సమస్యపైన, అపరిశుభ్రంగా ఉన్న డ్రైనేజీల సమస్యలపై నిలదీసిన వ్యక్తిని చెప్పుతో కొడతా అంటూ తనదైన శైలిలో నోటి దురుసు ప్రదర్శించారు. దీంతో విసిగిపోయిన గ్రామస్తులు గట్టిగా నిలదీయడంతో అప్పటికి కానీ తన బాధ్యత గుర్తుకు రాలేదు ఆ సర్పంచ్కు. సర్పంచ్ చెప్పులతో కొడతాడంట, ఏదైనా ప్రజలు వచ్చి అడిగితే చెప్పులతో కొడతాడు. మాట్లాడండి, నువ్వు ఫోన్ తీసుకోవద్దు, నేను వీడియో చేసుకుంటాను. లేదు సార్, మీరు చెప్పలేరు కదా, ఏఐతో ముఖ్యమయ్యి మీరు ఇద్దరు చెప్పులతో కొడతారా? కానీ ఏడన్నా ట్యాబ్ మేయమంటే, డ్రైనేజ్ క్లీన్ అంటే చెప్పులతో కొడతారు. ఇప్పుడు అన్నారు కదా, ఆయన అన్నారా మీరన్నారా తెలీదు. ఏదైనా ప్రజల గురించి సమస్య గురించి అడిగితే చెప్పులతో కొడతారు. మీరు నిన్ను అడగలేదు, నేను నిన్ను అడగలేదు, నువ్వు మాట్లాడకూడదు. ఏమిటి కడగల అవసరం లేదు, నిన్ను అడిగే అవసరం లేదు. నాకు మరి అధికారం ఉన్నాడు, మాట్లాడతాను. ఇప్పటి వరకు నిన్ను అడిగే అవసరం లేదు, మాకు అధికారులు ఉన్నారు, అడుగుతాము. చూసింటావు లేరు, నువ్వు పెద్దోడు చూసిండువే. ఇప్పటి వరకు ఒక ట్యాబే లేదు, డ్రైనేజ్ క్లీ లేదు. ప్రాబ్లం ఇట్లుందంటే చెప్పులతో కొట్లారని చెప్తా ఉంటాడు అయ్యా సర్పంచ్ గారు. కరెంట్ ఉన్నప్పుడు రాన్నా కదా, వాడు ఫోటో తీసి పెట్టేదేమంది, వాడు పుట్టుకోసినది. నేను వాళ్ళతోనే మాట్లాడినా, మా పరిస్థితి సరిగ్లేదు, చేయాల్సి ఉంటుంది, చేయమని చెప్పినాను నేను. చెప్పులతో కొడతారు ఎవరు? పనిలేదమ్మ సార్, ఎవరు అన్నారు? మీ ఎదురుగానే అన్నారు కదా, ఎవరు అన్నారు చెప్పండి. మరి నాకేం సంబంధము? నేనన్నా చెప్పు. మీరు మాట్లాడలేదు కదా, రండి. ప్రాబ్లం ఏమేటండి చూపిస్తాను, రండి. ఇవి ప్రాబ్లం కాదని చెప్పండి. మీరు ప్రాబ్లం ఇప్పుడు చెప్పినారు కదా, అది ఉంది ప్రాబ్లం అని. రా, ఇంకా ఉన్నాయి చూపిస్తాను, రండి. నేను ఎమ్మెల్యేగా చెప్పిన, ఇదేం ప్రాబ్లం లేదు. ఇక్కడ అంతా పాములు వచ్చి చేతులు వచ్చి ఎవరన్నా రైతులు ఏదైనా ప్రజలు ఏమన్నా కావాలా మీకు? దానికి ఇచ్చింటే నేను చేసుకుంటాను. కేసు వెళ్ళిలే, కోర్టులో వచ్చి కట్టాను. క్లోజ్ చేయలే, దానికి ఎవరు ట్యాక్స్ కానీ ఇట్టు కట్టుకుని ఉంటాడో వాడు కట్టుకుంటాడు. దానికి భయపడే ప్రసక్తి ఏం లేదు. అది ఉందో లేదో చూపిస్తాను నేను. సమస్య గురించి చెప్తే అరుస్తే మీరు చూపిస్తాను. మాట్లాడండి, రండి, చూపిస్తాను సమస్యలు ఎన్ని ఉన్నాయి. ఇదంతా డ్రైనేజ్ మీ సమస్య కాదు, ఇది చూడు, ఇది మీ సమస్య కాదు, ఇది ఇదంతా మీది కాదు. ఎవరో ఇంకోటి వస్తాడు, ఇంకోటి వస్తాడు, వాడి మీద వాడు చెప్పుకోకపోవాలా? ఇదంతా రైతులు ప్రజలు అంతా ఇబ్బంది పడతా ఉండాలా? రండి చూపిస్తారు, రండి రండి, పోదాం రండి. ప్రాబ్లం చూపిస్తారు, రండి సార్.